నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నిటిల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, మనకి ఇంట్లో వాస్తు దోషాలకి కానీ రకరకాల కారణాల రీత్యా గుర్రపు నాడ అనేది ఈ మధ్యకాలంలో వింటున్నాం. అసలు ఈ గుర్రపు నాడ ఏంటి, ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలంటారు? గుర్రపు నాడ మామూలుగా మనకి బాగా ఎక్కువ దొరికేది ఇదివరకు రోజుల్లో శనిసింగనాపూర్లో దొరికేది. శనిసింగనాపురం వెళ్తూ ఉంటాం కదా, ఏదో శని దోషాలు పోవడం కోసం షిరిడి వెళ్ళినప్పుడు ఆ మహారాష్ట్ర యాత్ర కనుక చేసినట్లయితే శనిసింగనాపూర్ షిరిడికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ శనికి అభిషేకం అది చేసిన తర్వాత, ఇదివరకు రోజుల్లో మాట చెప్తున్నా, ఈ అభిషేకం అది అయిన తర్వాత బయట షాప్స్ దగ్గరికి వస్తే ప్రతి షాప్లోనూ నీకు గుర్రపు నాడాలు ఉంటాయి. అప్పట్లో తెలిసేది కదా ఏంటి గుర్రపు నాడ, అన్ని షాప్స్లో పెట్టారు. నార్త్ ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జాతకపరమైనటువంటి దోషాలు మనం పట్టించుకున్నంత వాళ్ళు పట్టించుకోరు. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం రకరకాల భయాలతో భయపడుతూ ఉండవు. వాళ్ళు ఓన్లీ రెండే రెండు, ఒకటి ఈ కేతుగ్రస్తం, మనం దాన్ని మనం ఈ వివాహం కాకుండా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా కుజదోషం అంటాం, కుజదోషం తప్ప మిగతా ఏ దోషాలకి వాళ్ళు పెద్ద రియాక్ట్ అవ్వరు వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు. కారణం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా వీలైనంతవరకు బాగా, అంటే ఆ గుర్రపు నాడ ఎలా ఉండాలి అంటే ఒక గుర్రానికి పెట్టి బాగా వాడి ఆ గుర్రం దాంతో బాగా పరిగెత్తి దాన్ని బాగా యూస్ చేసి ఒక 17 ఏళ్ళన్నా సరే యూస్ చేసిన తర్వాత ఆ గుర్రపు నాడలు పడేస్తారు. ఆ పడేసినవన్నీ అటువైపు గుర్రాలు ఎక్కువ, పెళ్ళిళ్ళకి కానీ విడిగా సవారీలకు కానీ డబ్బున్న వాళ్ళు మెయింటైన్ చేసేవి కానీ అటువైపు ఎక్కువ గుర్రాలు ఎక్కువ ఉంటాయి. మన దగ్గరకన్నా కూడా అటువైపు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ప్లేసులు ఇది కూడా వాళ్ళకి అవసరం. దేవుళ్ళకి వాళ్ళను చక్క నగర సంకీర్తన చేస్తూ తిప్పేటప్పుడు కూడా గుర్రాలను ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు. అలా వాళ్ళకి ఆ గుర్రపు నాడాలు ఎక్కువ దొరుకుతుంటాయి. కొన్నాళ్ళు వాడిన తర్వాత అవి జారిపోతూ ఉంటాయి, వాటికి పరిగెత్తడం రాక అవి తీసి పడేస్తూ ఉంటారు. అలా పడేసినటువంటి గుర్రపు నాడాలన్నీ కూడా ఈ షాపులు వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు పర్టికులర్గా అమ్ముతారనమాట. అమ్మినటువంటి ఆ గుర్రపు నాడాన్ని ఇంటి ముఖద్వారం మీద, అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో దానికి బయట వైపున మనం బూడిద గుమ్మడికాయ నిత్యం కట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయ లేకుండా ఏ ఇల్లు ఉండడానికి అవకాశం లేదు జాహ్నవి. చాలామంది ఈ రోజుల్లో నెగ్లెక్ట్ చేసిన విషయం బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టుకోకపోవడం చాలా పెద్ద తప్పు. మన ఇంట్లోకి వచ్చేటువంటి రకరకాల నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని రక్షించేది బూడిద గుమ్మడికాయ. కూష్మాండము అంటాం అది, ఇంటికి తప్పనిసరిగా కట్టాలి. దాని కిందుగా ఆ ఎన్ షేప్లో, అంటే గుర్రపు నాడాన్ని ఇలా కింద చూసేటట్లుగా ఇలా ఎన్ షేప్లో ఇంటి పైన గుమ్మానికి పైన శుభ్రంగా మేకులు వేసి కొట్టేసేసి దాన్ని పెట్టి పెట్టంగానే చక్కగా 7 చోట్ల గంధాన్ని కుంకాన్ని పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ బొట్లు పెట్టక్కర్లేదు. కానీ రోజు ధూపం ఆ గుమ్మడికాయకి గుర్రపు నాడాకి ఇంటి ముఖద్వారానికి ఉన్నటువంటి ఆ బద్దకి ఆ గుమ్మానికి మొత్తానికి చూపించి ఇంట్లో ఉన్నటువంటి, మనం ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేసుకున్నాం, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉండాలి అంటే ఇంట్లో 2 పూట్ల కూడా ధూపం తప్పనిసరిగా వేయాలి అని చెప్పుకున్నాం. ఆ ధూపంలో భాగంగానే ఇల్లంతా ధూపం చూపించుకుని ముఖద్వారం దగ్గర కూడా వచ్చి బయటకు ఒక అడుగు వేసి ఆ గుమ్మడికాయకి గుర్రపు నాడాకి ముఖద్వారానికి దానికి కూడా ధూపం చూపించుకోవడం వల్ల ఒకటి, దుష్టశక్తుల నుంచి మనకి విశేషమైనటువంటి రక్షణ లభిస్తుంది. దుష్టశక్తులు నిజంగా ఉన్నాయా అండి ప్రపంచంలో? మన కళ్ళ కనపడతాయా? కనపడితే ఇంకవి మనల్ని బాధింతు పెడితే వాటిని దూరంగానే ఉంచుతాం, కనపడకుండా వస్తాయి. ఎంతోమంది జాహ్నవి నమ్మవు, ఎంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ చిన్న చిన్న దోషాల వల్ల, దుష్టశక్తుల వల్ల ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. చాలా అనుష్ఠానం చేయగలిగిన వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ కొద్దిగా తేడాగా ఉంది తల్లి, ఇంట్లో సరైనటువంటి ఎనర్జీ లేదమ్మా, దానివల్లే వీళ్ళకి సమస్య అని చెప్పిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. నమ్మాలి, నమ్మి తీరాలి. ఆ ఇంట్లో ఆ దుష్టశక్తిని పోగొట్టుకునే శక్తి అయితే మనకు ఉండాలి, లేకపోతే దాన్ని ఎదిరించగలిగేటంత అనుష్ఠానపరమైనటువంటి శక్తి మనకు ఉండాలి. కనీసం అలాంటి ఇబ్బందులు మన దాకా రాకుండా ఉండగలిగేటంత ధర్మాన్ని మనం ఆచరించాలి. ఈ 3 లోపించే రోజులు కదా కలికాలం కదా కదా, కనుక ఇలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి తాంత్రికమైన రెమెడీస్ మనం చేసి తీరాల్సిందే. సో ఆ గుర్రపు నాడ ఎలా ఉండాలి అంటే గుమ్మడికాయ కింద ఎన్ షేప్లో, ఎన్ తిరగేసినటువంటి యూ, యూ షేప్ గుమ్మడికాయ కింద పెట్టాలి. దానికి నిత్యము కనుక మనం ఇచ్చుకున్నట్లయితే దుష్టశక్తుల నుంచి తప్పనిసరిగా విముక్తి కలుగుతుంది. అలాగే గుర్రము అనేటువంటిది మనస్సుకి సంబంధించినటువంటి జంతువు, అందుకని మనస్సును ఎప్పుడు గుర్రంతో పోలుస్తూ ఉంటారు. అందుకని ఆ మనస్సును అమ్మవారి చేతుల్లో కోదండంగా పెట్టారు. గుర్రం పరిగెడుతూ ఉన్నట్టు మనసు పరిగెడుతూ ఉంటుంది. కనుక మనసుకి గుర్రానికి దగ్గర
బంధం ఉంటుంది. కనుక ఏ మనసు అయితే స్థిరము లేకుండా పరిగెడుతూ ఉంటుందో, ఒక కోరిక తీరాక ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరాక ఇంకో కోరిక, అలా కోరికల వెంట పరిగెడుతూ ఉంటుంది మనస్సు. అలా పరిగెట్టే మనిషికి శాంతి ఉండదు. ఎక్కడో ఒక తృప్తి పొందాలి మనం. ఆ తృప్తి అనేటువంటిది ఈ వాడి వదిలేసినటువంటి గొర్రపు నాడాన్ని ఇంటికి కనుక పెట్టినట్లయితే ఆ ఇంట్లో వాళ్ళకి అతిగా హైపర్గా ఏది ఉండదు, స్టేబుల్గా ఉంటుంది ఇల్లు, ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన కోపాలు, అనవసరమైనటువంటి రగడలు, అతి ప్రేమలు, అతి వ్యామోహాలు, అతి ద్వేషాలు, అతి పోట్లాడు ఏమీ ఉండవు, స్టేబుల్గా ఉంటుంది. అది చాలా అవసరం జాగ్రత్త. మన ఎమోషన్స్ ఉండడం ఎంత అవసరమో, ఆ ఎమోషన్స్ అతిగా అయితే దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం మన బంధాల మధ్య. సో దానివల్ల ఈ గొర్రపు నాడ ఏం చేస్తుందంటే మనకేదో విపరీతమైన ఐశ్వర్యం ఇస్తుందని చెప్పను, బంధాలు నిలబెడుతుంది, కుటుంబాన్ని సౌఖ్యంగా. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా, అసలు అది ఉంటే ఎంత డబ్బులున్నా మనం హ్యాపీగా ఆనందంగా ఉండదు. అదే పెద్ద ఐశ్వర్యం. మనకు ఉండేటువంటి రకరకాల తెలియకుండా ఉండేటువంటి గ్రహపరమైనటువంటి దోషాన్ని కూడా తీసేస్తూ ఉంటుంది. కనీసం దానివల్ల వచ్చేటువంటి దోషం ఆ ఇంట్లో వాళ్ళు అనుభవించేటువంటి స్థితి వచ్చేటప్పటికి దాన్ని 50% తగ్గించేస్తూ ఉంటుంది. దాని కింద నుంచి మనిషి అలా నడుస్తూ ఉంటాడు కనుక. అమ్మ మరి ఇంత అద్భుతమైన ఈ గొర్రపు నాడ అసలు ఏ రోజుల్లో పెట్టాలంట? దానికి రోజు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు. వీలైనంత వరకు పెద్దవాళ్ళు శని సింగనాపూర్లో నేను కొన్నప్పుడు నాకు చెప్పినటువంటి ఆ షాప్ అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మ శనివారం రోజు మీరు ఇక్కడ నుంచి ఎప్పుడన్నా వెళ్ళండి, శనివారం మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేసేయండి, తలస్నానం చేసిన తర్వాత ఈ గొర్రపు నాడకి ధూపము దీపము కుంకుమ, ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఓ 7 చోట్ల గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసేయండి, దాన్ని బయట కొట్టేసేసేయండి, ఆ రోజు నుంచి రోజు ధూపం ఇస్తూ ఉండండి. కనుక వీలైనంత వరకు శనివారం నాడు పెడితే చాలా మంచిది అని చెప్తుంటారు. అంటే ఇనుముకి సంబంధించిన వస్తువు కనుక తెచ్చుకోవడం ఏ రోజు తెచ్చుకున్నప్పటికీ గుమ్మానికి పెట్టవలసింది శనివారం, శనివారం రోజున పెట్టమని నాకు వాళ్ళు చెప్పారు కనుక అది నేను తూచా తప్పకుండా చేశాను. అంటే అప్పట్లో చాలా చిన్న వయసు, ఏదో సరదా, వాళ్ళు ఏదో చెప్పారు కదా చేద్దాం, అందరూ తీసుకుంటున్నారు కదా మనం కూడా తీసుకుందాం అని చిన్న వయసులో 27-25 ఏళ్ళ కింద తెచ్చుకున్నాను జాహ్నవి ఇంటికి. అప్పటి నుంచి నా మెయిన్ డోర్ దగ్గర అది ఉండనే ఉంటుంది. దానివల్ల ఏం జరిగింది అంటే భగవంతుడి దయవల్ల బాగున్నాం. ఆ తర్వాత చూసి ప్రతి వాళ్ళు, ఓ మీరు కూడా పెట్టుకున్నారా, దీనివల్ల ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, దీనివల్ల ఈ మంచి జరుగుతుంది అని నాకు చెప్తుంటే ఓకే ఆ ఇబ్బందులు మనకి రాలేదు కనుక అంత మంచి జరిగింది అని మేము అనుకుంటాం. కనుక ఏ వస్తువు కూడా ప్రపంచంలో వేస్ట్ కాదు. అయితే అమ్మ నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది, చెప్పండి. శని సింగనాపూర్ చాలామంది మన ఇక్కడ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కారులో నుంచి కిందకి దిగడానికి కూడా భయపడిపోతారమ్మా ఆడవాళ్ళు. నిజం చెప్పాలంటే శని అనేటువంటి వాడు అన్ని గ్రహాల్లోనూ కూడా మనిషికి చాలా మంచి చేసేవాడు శని ఒకటి. ఎందుకో తెలుసా? శని అనుగ్రహం ఉంటే, శని ఎప్పుడు వస్తాడు మన జీవితంలోకి, కొన్ని కొన్ని పరిస్థితులు. ఏంటా పరిస్థితులు? నిన్నటి రోజున నేను నిద్ర సరిగా పోలేదు, నిన్నటి రోజు నేను వర్క్ ఏదో సరిగా చేయలేదు, ఆ ఎఫెక్ట్ నాకు ఎప్పుడు పడుతుంది? ఇవాళ పడుతుంది కదా. ఇవాళ మార్నింగ్ అన్నం సరిగా వండలేదు, ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది? తినేటప్పుడు పడుతుంది. అబ్బా ఇలా చేశానేంట్రా బాబు, మాడింది ఏంట్రా బాబు, అలాను పడేయలేం, అలాను ఉంచుకోలేం, తినలేం, బాధపడుతూ చేస్తాం. అలా నిన్నటి రోజుల్లో తెలిసి తెలియకుండా చేసినటువంటి దోషాలు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాడు అనుభవించాలిగా. అనుభవించేటువంటి స్థితి జీవుడికి ఇచ్చేవాడు శని. అంటే నువ్వు అనుభవించేటువంటి ప్రారంభాన్ని ఇస్తాడు, అది ఇస్తేనే మన పాపం తొలగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు శని మంచివాడా కదా, చాలా మంచి, పాపం తొలగకుండా అలాగే స్టోరేజ్ ఉండిపోయింది అనుకో జాహ్నవి, ప్రారంభము ఇంకా అసలు తట్టుకోలేనంత స్థాయికి వెళ్ళిపోతుంది. దానివల్ల పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం. మరి ఆలయాలకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు శని సింగనాపూర్? ఒక విషయం, భగవంతుడి ముందు 2 రకాల టాపిక్స్. గుళ్ళోకి ఆడవాళ్ళు వెళ్ళినా కూడా వీలైనంత వరకు అభిషేకాదులు, అది శివుడికి కావచ్చు, శనికి కావచ్చు, సూర్యుడికి కావచ్చు, ఇంకో విగ్రహానికి కావచ్చు, ఇంకో విగ్రహానికి కావచ్చు, వీలైనంత వరకు లోపల అంతరాలయంలోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు. ఏ ఆలయం అయినా సరే గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు. ఈ మధ్య ప్రతి శివాలయంలోకి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, చేసేస్తున్నారు. మనకి మనకే తెలిసిపోతుంది, శనికి ఎలాగైతే అభిషేకం చేయకూడదో శివుడికి చేయకూడదు. మరి ఆడవాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు? బ్రహ్మగారులు నో అంటే వాళ్ళు ఊరుకుంటారుగా, మరి పిలుస్తున్నారు చేస్తారు. కనుక ఇవన్నీ కొంత కాలాన్ని బట్టి, ఇప్పుడు మనం నడుస్తున్న కలికాలం కనుక కాలాన్ని బట్టి కొంత కొంత ఇలాంటివి జరుగుతూ ఉంటేనే కొన్ని కొన్ని ప్రారంభాలు అనుభవిస్తూ ఉండాలి. కనుక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు, కానీ వీలైనంత వరకు ఇలాంటి ఆలయాలు, శని సింగనాపూర్లో ఉండేటువంటి శని స్వయంభూ లింగం కనుక అలాంటి ఆలయాల్లోకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నేను వెళ్ళాను, వెళ్ళిన ప్రతిసారి లోపలికి వెళ్ళి ఆ శనికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని చూసి నమస్కారం పెట్టుకోకుండా నేను ఏ రోజు బయటికి రాలా, నేను బాగానే ఉన్నానుగా. కనుక చూడడానికి ఆ ఊళ్ళో తిరగడానికి బెంగలేదు, ఒకటే నువ్వు ధర్మబద్ధంగా ఉండు, ధర్మాన్ని తప్పావా ఆయన వల్లు.
నువ్వు అనుభవించాల్సిన ప్రారంభాన్ని కఠినంగా ఇస్తాడు. ఇప్పుడు ఎలాంటిదంటే, తల్లి పిల్లవాడు అబద్ధం చెప్పాడు తెలిసింది, వదిలేసింది అనుకోండి, పిల్లవాడు పాడైపోడు, పాడైపోతాడు పాడైపోడా? పిల్లవాడి మీద ప్రేమ కనుకనే వాడు బాగుండాలని దెబ్బ వేస్తుంది. దెబ్బ వేసిందని అమ్మకి దూరంగా వెళ్ళిపోతే వీడు నిజంగానే భ్రష్టుడైపోతాడు. అలా శని అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, మనందరికీ తండ్రి లాంటి వాడు, అమ్మ లాంటి. ఆ అమ్మ నిజంగా నువ్వు చేసిన తప్పులకి వాళ్ళని నువ్వు ఇది అనుభవించు అని మనకి ఇచ్చేసిన అంటే, శని నడుస్తున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది పరిస్థితి. అమ్మయ్యా కష్టం తీరిపోతుంది బాబ అనుభవించాడు, తర్వాత ఉన్నదేంటి కష్టం తీరిపోయాక ఉన్నదేంటి సుఖం. కనుక శని అనేటువంటి వాడు చాలా మనకి ఈకో ఫ్రెండ్లీ, మనకు చాలా మంచి చేస్తాడు. ఆయన పట్ల మనం ఎంత సహృదయతతో ఉంటామో, ఆయన పట్ల ఎంత భక్తి భావనతో ఉంటామో, ఎంత కృతజ్ఞతగా ఉంటామో, ఆయన కరుణ మన మీద అంతగా వర్షిస్తుంది. ఆ విషయం తెలియక భయపడి పారిపోతూ ఉంటారు. ఆయన మనం ఎంత పారిపోయామో అది అంత వెనకాల పడుతుంది. అవును, మన నీడలాగా అంత బాధ అంత టెన్షన్ ఉంటూ ఉంటుంది. నిజంగా అమ్మ, మీరు చెప్తుంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, గుర్రపు నాడ చాలామందికి ఇష్టం కదా ఇంట్లో పెట్టుకోవాలని. కానీ ఇది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అసలు ఎందుకు పెట్టుకోవాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి, చాలామందికి ఉన్నటువంటి సందేహాలు కదా. మరి ఈ వీడియో ద్వారా మీ అందరి సందేహాలు తీరేయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.